యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ పశు వైద్య దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఈ దినోత్సవం గురించి మనతో చర్చించడానికి నెల్లూరు వెటర్నరీ పాలిక్లినిక్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మాల్కొండయ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ దినోత్సవం యొక్క విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్, ప్రపంచ పశు వైద్య దినోత్సవం ఈరోజు, మరి దాని గురించి మీ మాటలు. ఇది ఎప్పుడు ప్రతిపాదించారు, ఎవరు ప్రతిపాదించారు, ఎక్కడ ప్రతిపాదించారు, దాని విశేషాలు? ప్రపంచ పశు వైద్య దినోత్సవము మొట్టమొదట ఫ్రాన్స్లో ప్రపంచ పశు వైద్యుల సంఘం మాడ్రిడ్ అనే వ్యక్తి దీన్ని ప్రతిపాదించాడు. అయితే ఇది 2000 సంవత్సరంలో ఈ ప్రపంచ పశు వైద్యుల దినోత్సవం పశు వైద్యుల సంఘం సమావేశం జరగడం, ఆ సమావేశంలో ఒక పశు వైద్య అధికారి గారి సతీమణి అందరూ అన్ని సందర్భాల్లో కొన్ని దినోత్సవాలు జరుపుకుంటున్నారు, అయితే వెటర్నరియన్స్కి ఎటువంటి ప్రత్యేకమైన దినం లేదు, రోజు లేదు, కాబట్టి మీరు కూడా వెటనేరియన్స్ కూడా ఒక ప్రత్యేక దినాన్ని ఎందుకు జరుపుకోకూడదని ప్రశ్నించడం, తదనుగుణంగా ఆ సంవత్సరం 2000 సంవత్సరంలోనే ఏప్రిల్ 29వ తారీఖున ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరిపారు మొట్టమొదట. తర్వాత ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం ఈ యొక్క ప్రపంచ పశు వైద్యుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. మరి దీని లక్ష్యాలేంటి? దీని మెయిన్ ఉద్దేశం ఏమిటంటే పశు వైద్యాన్ని ప్రోత్సహించడం, పశువులకి పశు పక్షాదుల యొక్క సంక్షేమం, అలాగే పశువుల యొక్క ఆరోగ్యం, తద్వారా మనుషుల యొక్క ఆరోగ్యము, పర్యావరణాన్ని రక్షించడం, ఇవన్నీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ ప్రపంచ పశు వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపడతారు. మరి ఆ రోజు ఎలాంటి కార్యక్రమం చేపడతారు అంటే ఈరోజు? అదే, ఈరోజు ముఖ్యంగా ఒక థీమ్ అనేది ఒక థీమ్ ఈ సంవత్సరానికి పశు వైద్యులు అత్యావశ్యక ఆరోగ్య కార్యకర్తలు, వెటర్నేరియన్స్ ఆర్ ఎసెన్షియల్ హెల్త్ వర్కర్స్. పశు వైద్యులు ఆరోగ్య కార్యక్రమాల్లో అవసరమైన ముఖ్యమైన కార్యకర్తలు, ఆ థీమ్ గురించి డిస్కషన్ చర్చ జరగడం, తర్వాత సెమినార్లు జరగడం. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు, సర్వీసులతో నుంచి రిటైర్ అయిన సీనియర్ వైద్యులకి 5 నుంచి 10 మందికి సన్మాన కార్యక్రమం జరపడం, ఇదే సందర్భంగా కొంత మా వెటర్నరీ వైద్యుల ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి బ్లడ్ డొనేట్ చేయడం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం. ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని స్పోర్ట్స్ ఆటల పోటీలు జరుగుతాయి, అందులో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట. జనరల్గా ఇప్పుడు మనం పశు వైద్య దినోత్సవం అన్నాం కాబట్టి ఈ పశువులకి ఎలాంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి? ఈ పశువులకి వైద్య సౌకర్యాలు రాను మెరుగుపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మా ప్రధానంగా మాది బహువిధ పశు వైద్యశాల, ఇక్కడికి జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి రెఫరల్ కేసులు వస్తూ ఉంటాయి. సో వాటికి అనుకూలంగా కొన్ని అన్ని రకాల సర్జరీలు, శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. గర్భకోశ వ్యాధులకి వైద్యం జరుగుతుంది. గొర్రెలకి, అలాగే పెంపుడు జంతువులకి ముఖ్యంగా రోజుకి 150 పైచిలుకు కుక్కలు పిల్లులు పశు వైద్యశాలకు రావడం, వాటికి వివిధ అనారోగ్యంతో వస్తూ ఉంటాయి, అవి ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు, మిగతా వ్యాధులన్నీ వాంతులు, విరోచనాలు, అన్ని రకాల వ్యాధులతో వస్తూ ఉంటాయి, వాటికి సాధారణ చికిత్సలు చేస్తాం. శస్త్రచికిత్సలు ఉచితంగా ఇక్కడ అన్ని వైద్యాలు ఉచితంగా జరుపుతూ ఉంటాం అన్నమాట. మరి శస్త్రచికిత్సలు అంటే ఇది ఆపరేషన్స్, ఎటువంటి పరిస్థితుల్లో ఏమి ఆపరేషన్లు చేస్తారు? ఇప్పుడు ముఖ్యంగా ఈ రెఫరల్ హాస్పిటల్ కాబట్టి బయట నుంచి వచ్చే కేసులు కొన్ని కాన్పు కేసులు,
డెలివరీ కాలేని కేసులు వస్తుంటాయి, డిస్టోకియా అంటారు దాన్ని, కష్టకాన్పు అంటారు. సో అలాంటి కేసులు మాకు వస్తాయి, మేము వాటిని ఆపరేషన్ ద్వారా తీసి దూడను తీసి తల్లిని బతికించడం, దూడ కూడా ప్రాణవంతం ఉంటే దాన్ని కాపాడడం జరుగుతుంది. అలాగే కుక్కలు పిల్లుల్లో కూడా రోజుకు ఒకటి రెండు మాకు ఈ సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుంటాము. ఈ పెంపుడు జంతువులు అయితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తూ ఉంటాం. ఫ్రీ వ్యాక్సినేషన్లు, ర్యాబిస్కి వ్యాధి నిరోధక టీకాలు ఫ్రీగా, డీవార్మింగు ఇలా చేస్తూ ఉంటాం. అలాగే వ్యాధి నిర్ధారణలో భాగంగా అల్ట్రాసౌండ్ విత్ కలర్ డాప్లర్ మాకు ఐసిఐసిఐ వాళ్ళు బ్యాంకు సహాయ సహకారంతో మాకు 20 లక్షలు విలువ చేసే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఇచ్చారు. తద్వారా మేము ఈ యొక్క ప్రెగ్నెన్సీలు, గొర్రెలు మేకలు పశువుల్లో మేము వ్యాధిని ఇంకా ఇతర వ్యాధుల నిర్ధారణ ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే మేము త్వరలో మాకు డిజిటల్ ఎక్స్రే కూడా మా సంచాలకుల వారిని కోరున్నాము, వారు నెల్లూరుకి సరఫరా చేస్తారని కూడా మాకు హామీ ఇచ్చున్నారు. అది కూడా వస్తే ఈ ఎముకలకు సంబంధించిన ఫ్రాక్చర్స్ కేసులు అలాంటివి కూడా ఇక్కడ మేము వైద్య సహాయం, వ్యాధి నిర్ధారణ కొరకు మేము ఆ యొక్క సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మామూలుగా వీటికి సంబంధించిన మందులు ఫ్రీ అన్నారు? అవును, ఆపరేషన్స్ ఫ్రీ, ఫ్రీ కంప్లీట్ ఫ్రీ. ఎస్, మరి ఇవన్నీ మనకి గవర్నమెంటే చేస్తుందా ఈ మందులు అటువంటి సరఫరా? మందులు చాలా వరకు గవర్నమెంట్ ఇస్తుంది, లేని ఓనర్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అని, సర్జరీకి అవసరమైన కొన్ని మందులు లేదా కుట్లు దారాలు ఇట్లాంటివి కొన్ని ఓనర్స్ పర్చేజ్ చేస్తారు. ఆపరేషను ఇవి ఫ్రీ చేస్తాం అన్నమాట. మా దగ్గర ఉన్న మందులతోటి మేము వైద్యం చేస్తాం, లేని అవసరాన్ని బట్టి రాసిస్తాం. మరి మన జిల్లాకి మీ హాస్పిటల్ ఒక్కటేనా? అంటే నెల్లూరు వెటర్నరీ పాలిక్లినిక్ అన్నారు కదా, అది ఎక్కడుంది? తర్వాత వాటికి సంబంధించిన బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇది వెటర్నరీ పాలిక్లినిక్, బహువిధ పశు వైద్యశాల, రెఫరల్ హాస్పిటల్, నెల్లూరు సిటీలో సంతపేట రైల్వే పేడస్ రోడ్లో ఉంది. సో దీనికి అనుగుణంగా మనకు జిల్లాలో కొన్ని పశు వైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీలు. వెటర్నరీ డిస్పెన్సరీ అంటే పశు వైద్య శస్త్రచికిత్సకులు ఉంటారు, వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు. ఈ తర్వాత మండల కొన్ని సబ్ డివిజన్ స్థాయిలో ప్రాంతీయ పశు వైద్యశాలలు ఉంటాయి, అక్కడ సహాయ సంచాలకులు ఏడీ క్యాటర్ అధికారులు ఉంటారు. ఆ విధంగా జిల్లా మొత్తం మీద వెటర్నరీ కొన్ని గ్రామాల్లో గ్రామీణ పశు వైద్యశాలలు ఉంటాయి, అందులో జేవీఓలని విఎల్ఓలని వర్క్ చేస్తూ ఉంటారు. సో తదనుగుణం ఇప్పుడు ఆర్బీకేలు వచ్చినాయి, ప్రతి ఆర్బీకేలో ఒక పశు వైద్య సహాయకుడిని కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు జనరల్గా మీ యొక్క హెడ్ ఆఫీస్ అనుకుందాం, మీ హాస్పిటల్ని, ఇక్కడ నుంచి మీరు చెప్పిన గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో ఉండే హాస్పిటల్స్కి మీ నుంచి ఏమైనా సలహాలు లేదా ఏమైనా సూచనలు అడ్వైజెస్ ఏమైనా వెళ్తూ ఉంటాయా, లేకపోతే వాళ్ళు వచ్చి మీ దగ్గర కన్సల్ట్ అవుతూ ఉంటారు? వెళ్తుంటాయి, కొన్ని అవసరమైతే ఫోన్ ద్వారా సంప్రదిస్తూ ఉంటారు. ఈ ఒకవేళ అక్కడ కానిది అంటే అక్కడ లేని సదుపాయాలు, పరికరాలు, ఆపరేషన్ థియేటరు అన్నీ లేవు కాబట్టి ఈ యొక్క శస్త్రచికిత్సల కోసం మాకు ఫోన్లో సంప్రదించి మాకు పంపిస్తుంటారు. ఇప్పుడు 1962 అనే అంబులెన్స్ ఉంది, దాని ద్వారా దూర ప్రాంతాల నుంచి కూడా ఉచితంగా రవాణా తీసుకొచ్చి వాటిని పశువులను తీసుకొచ్చి ఇక్కడ వైద్య సదుపాయాలు తీసుకొని మళ్ళా గమ్యాలు ఏ గ్రామం నుంచి తీసుకొచ్చారో ఆ గమ్యానికి మళ్ళా ఉచితంగా చేర్పిస్తారనమాట ఈ యొక్క పశువుల్ని. అది కూడా ఉచితంగానేనా? ఈ అంబులెన్స్ ఉచితంగానే. మరి అట్లవిధంగా మీకు హాస్పిటల్లో, మీ హాస్పిటల్లో ఎంతమంది స్టాఫ్ ఉంటారు? మా హాస్పిటల్ ఇక్కడ 3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటాము, తర్వాత ఒక ఉప సంచాలకులు డిప్యూటీ డైరెక్టర్ గారు ఉంటారు, ఒక పశు వైద్య శస్త్రచికిత్సలు వెటనరీ డాక్టర్ గారు ఒకరు ఉంటారు, ఇంకా పారా సపోర్టింగ్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్స్ ఉంటారన్నమాట. మరి ఈ సంవత్సరం మీరు అన్నారు వాళ్ళ సంరక్షణ లేకపోతే వారి యొక్క వెల్ఫేర్ కోసం అనేది ముఖ్య ఉద్దేశం అన్నారు కదా, అది ఎలా దాన్ని అప్లై చేస్తారు? ఇప్పుడు మన థీమ్ వచ్చి పశు వైద్యులు అనేవారు ఆవశ్యక కార్యకర్తలు, హెల్త్ వర్కర్స్. సో వీళ్ళు ఎట్లా హెల్త్ ఆవశ్యక హెల్త్ వర్కర్స్ అయ్యారు, లేదా పశు వైద్యంలో అవసరమైన అత్యంత కీలక పాత్ర వహిస్తున్నారు అంటే, ఇప్పుడు
పశుపక్షాదులకు ఒకటే వైద్యం చేయడమే ఒకటే కాదు, అట్లా కాకుండా మనిషికులు కూడా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. సో ఎలా అంటే, ఇప్పుడు పశు పక్షాదుల నుంచి మనుషులకి కొన్ని రకాల వ్యాధులు, కొన్ని వందల రకాల వ్యాధులు, సాంక్రమిక వ్యాధులు లేదా జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. సో ఈ వ్యాధుల్ని అరికడుతున్నారు వెటనరీ డాక్టర్లు. సో ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి యాంత్రాక్స్, ర్యాబీస్, ప్రతి సంవత్సరం కొన్ని వందల చోట్ల ఈ యొక్క పిచ్చి కుక్క కాటు గురవుతున్నారు ప్రజలు. సో ఇవి ఎట్లా వస్తున్నాయి, కుక్క కాటు ద్వారా వస్తుంది. ఈ కుక్కల్లో ర్యాబీస్ రాకుండా మేము అరికట్టగలుగుతున్నాం. అది ఎలా అంటే, వాటికి వ్యాధి నిరోధక టీకాలు వేయడం, వాటి యొక్క సంతతిని తగ్గించడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్, యానిమల్ బర్త్ కంట్రోల్ ద్వారా రెగ్యులర్గా ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అయ్యి వాటిని, ఆ యొక్క ర్యాబీస్ని కంట్రోల్ చేస్తున్నాము. అలాగే కొన్ని పాలు, మిల్క్ అనేది బలవర్ధకమైన ఆహారం, ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి వ్యక్తికి ప్రతినిత్యం అవసరమైన ఆహారం పాలు. సో ఈ పాలు అడల్ట్రేషన్ లేదా ఈ పాల ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికడుతున్నాము. యాంత్రాక్స్ అనే వ్యాధి మీకు తెలుసు, అందరికీ తెలిసిన వ్యాధి. సో ఇది పశువుల నుంచి మనుషులకి సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని మనం పశువుల్లో, అదే గొర్రెలు మేకల్లో వ్యాక్సిన్ టీకాల కార్యక్రమం ద్వారా అరికడుతున్నాం. ఆ విధంగా మనుషులకి వ్యాప్తి చెందకుండా అరికడుతున్నాము. ఇట్లా ఒక వైద్యం, పశువులకి వైద్యం అందిస్తూ అలాగే మనిషి యొక్క ఆరోగ్యం కాపాడుతున్నాం. అలాగే మీట్, మిల్క్, మాంసము, పాలు, గుడ్లు అనేది జంతువుల యొక్క మాంసకృత్తులు, ప్రతి వ్యక్తికి అవసరం. సో వీటి ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆ వ్యాధులను కూడా పశు వైద్యులు అరికడుతున్నారు. ఈ పాల ద్వారా వచ్చే వ్యాధులను, అలాగే ఈ యొక్క మాంసం ద్వారా వచ్చే వ్యాధుల్ని మనం వెటనేరియన్స్గా అరికట్టడం జరుగుతుంది. ఈరోజు నేల రోజు రోజుకి నిస్సారవంతం అయిపోతుంది. ఎందుకంటే విచక్షణారహితంగా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఎరువులు వాడటం వల్ల నిస్సారం అయిపోతుంది. అందుకని ఈరోజు దేశీ కౌస్ని ప్రోత్సహిస్తున్నాం. సో వాటి యొక్క డంగు ద్వారా పొలము సారవంతమయ్యి సేంద్రియ వ్యవసాయానికి దారితీస్తుంది. సేంద్రియ వ్యవసాయం ఎలానో సేంద్రియ పాల ఉత్పత్తి కూడా ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. సేంద్రియ పాలు అంటే సేంద్రియ పశుగ్రాసాలు, ఎటువంటి ఎరువులు, కెమికల్స్ వాడకుండా కేవలం పశువుల ఎరువు, ఈ యొక్క దేశీ కౌ యొక్క డంగు ద్వారా మనం ఈ సేంద్రియ పశుగ్రాసాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఈ విధంగా మనం సేంద్రియ వ్యవసాయం లాగానే సేంద్రియ పాల ఉత్పత్తిని పెంపొందిస్తున్నాము. తర్వాత యూరిన్, కౌ యూరిన్, అది డిస్టిలేషన్, గోమూత్రం అంటాం, గోమూత్రం డిస్టిలేషన్ ద్వారా చేసి దాన్ని మనుషులు సేవిస్తూ ఉన్నారు. తద్వారా అది యాంటీ క్యాన్సర్ ఏజెంట్లు ఉన్నాయి దాంట్లో, కారకాలు అంటే క్యాన్సర్ నిరోధకాలు ఉన్నాయని హ్యూమన్ డాక్టర్స్ నిరూపించడం జరిగింది. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ యొక్క డిస్టిలేషన్ యూరిన్ని, గోమూత్రాన్ని సేవిస్తూ ఉన్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, ఏటు మిల్క్, ఈరోజు నాటు ఆవుల పాలు 200 రూపాయలు అమ్ముతున్నారు. గిర్ ఆవు, మన స్వదేశీ ఆవులు, గిర్, ఒంగోలు లాంటి ఆవుల పాలు చాలా విలువైంది ఈరోజు, ఆరోగ్యానికి చాలా మంచిది. సో అలాంటి పాలు ఏటు మిల్క్ అంటారు వాటిని. ఆ మిల్క్ సేవించడం వల్ల మంచి ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉంటారు అనేది నిరూపించబడింది. ఈ విధంగా మీట్, మిల్క్, ఎగ్గు ప్రజలకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటి ద్వారా వ్యాధులు రాకుండా కాపాడుతున్నాము. మిల్క్ యాక్ట్ అని కొత్తగా వచ్చింది, అందులో కూడా మా వెటనేరియన్ పాత్ర ఉంది. అడల్ట్రేషన్ చేయకుండా లేదా ఈ యొక్క మోసాలు జరగకుండా పాల ద్వారా తక్కువ రేటు, తక్కువ వెన్న శాతం చూపించి తక్కువ ఖరీదిస్తున్నారు. వెన్న శాతాన్ని బట్టి పాలకు రేటు ఉంది. సో కొందరు ఈ పాల సేకరణదారులు ఆ పాలల్లో వెన్న శాతం తక్కువ చూపిస్తున్నారు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, మోసం చేసి ఈ యొక్క రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. అది కూడా అరికట్టే విధంగా ఈరోజు వెటనేరియన్, పశు వైద్యుడు కీలక పాత్ర వహిస్తున్నారు. జనరల్గా మనకి ఇప్పుడు మీరు చెప్పిన ఆంత్రాక్స్ లాంటి వ్యాధులు పశువుల నుంచి వస్తాయి. ఎస్. మరి పక్షులు, మనకి కోల్డ్, మన ఈ మధ్యనే మనం బర్డ్ ఫ్లూ అని బాగా ఇబ్బంది పడ్డాము, అది ఎందుకు వస్తుంది, అది ఎలా దాని నివారణ? కుక్కల ద్వారా కొన్ని వ్యాధులు వస్తాయి, పశువులు, గేదెలు, ఆవుల ద్వారా వస్తాయి.
అలాగే గొర్రెల ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అట్లాగే కోళ్ళ ద్వారా కూడా కొన్ని వ్యాధులు వస్తాయి, సిట్టకోసిస్ అని, బర్డ్ ఫ్లూ అని, అలాగే పందుల ద్వారా కూడా ఈ స్వైన్ ఫ్లూ మెదడు వాపు వ్యాధి అంటారు. అంటే అది ఒక రిజర్వాయర్ హోస్ట్గా పనిచేసి దోమల ద్వారా పందుల ద్వారా మనుషులకి వ్యాధిని వ్యాప్తి చెందుతున్నాయి. సో ఈ స్వైన్ ఫీవరు, బర్డ్ ఫ్లూ అనేవి కూడా ఈ వైరస్ ద్వారా సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే వ్యాధులు. ఇవి కూడా మనకి పశువుల నుంచి, అదే జంతువుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందే వాటిల్లో కొన్ని రకాలు. బర్డ్ ఫ్లూ అనగానే భయపడిపోయాం, అప్పట్లో చికెన్ ఎవరు తినకపోవడం, దానివల్ల అమ్మకాలు తగ్గిపోవడం జరిగింది. మరి వెంటనే మళ్ళీ కొంతకాలంలో మన రికవరీ అయిపోయింది, ఎలా చేయగలిగారు దాన్ని? ఇది వైరస్, దానికి ఇప్పటికి వ్యాక్సిన్ కూడా ఏమీ అందుబాటులోకి రాలేదు. సో ఇమీడియట్గా ఆ యొక్క చుట్టూ వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ 3 కిలోమీటర్స్ రేడియస్లో అన్ని బర్డ్స్ని కల్ చేయడమే ఫస్ట్. ఆ 3 కిలోమీటర్స్ రేడియస్లో అన్ని బర్డ్స్ని, ఎందుకంటే వ్యాక్సిన్ లేదు త్వరకి, బర్డ్ ఫ్లూకి లేదు. సో అందువల్ల దానికి ఆ 3 కిలోమీటర్ల పరిధిలో అన్ని ఉన్న బర్డ్స్ని అన్నింటినీ కల్ చేయడమే, అదే చంపవేయడమే చేసినందువల్ల చేసి డిసిన్ఫెక్ట్ చేయడం, శానిటేషన్ శుభ్రత పరిశుభ్రత పాటించి అవుట్ బ్రేక్స్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా అదే తగ్గిపోయింది, తగ్గిపోయింది. అట్లా కంట్రోల్ చేయడం, స్ప్రెడ్ని ఆపాం, అది ఒక వ్యాప్తిని అరికట్టగలిగాం, అరికట్టారు కాబట్టి ఆటోమేటిక్ తగ్గింది. అంతేకాని దానికోసం ప్రత్యేకమైన వైద్యం కానీ ఏమి లేదు, లేదు. సడన్గా చనిపోతే వైద్యం చేసే టైం ఉండదు అనమాట. ఓకే, సడన్గా అనుకోకుండా అసాధారణమైన చావులు, రోజు నైట్ ఒక 20-30 లేకుంటే 50 చనిపోవడం, 100 చనిపోవడం జరిగింది, అసాధారణమైన మరణాలు. సో అప్పుడు మనం అది హై సెక్యూరిటీ ల్యాబ్ భోపాల్ పంపించి ఆ వ్యాధి నిర్ధారణ చేసామన్నమాట, జరిగింది అనమాట. శాంపుల్స్ పంపించి ఆ శాంపుల్స్లో ఇది బర్డ్ ఫ్లూ అని తేలింది. ఈలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకొని కంట్రోల్ చేయడం జరిగింది. జనరల్గా మీరు హాస్పిటల్కి వస్తే ఈ పశువులకి వైద్యం చేస్తుంటారు, అన్నిటికీ రాకుండా నివారణలో భాగంగా ఏమైనా అవగాహన కార్యక్రమం చేస్తారా? ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం మనము జూలై 6వ తారీఖున ప్రపంచ జూనోసిస్ దినం అని నిర్వహిస్తాం. ఆ రోజు, ఆనాటి రోజున మొత్తం ఈ పశు ఓనర్స్, డాగ్ లవర్స్, పెంపుడు జంతువుల యాజమాన్యులు అందరినీ మేము సమావేశపరిచి అన్ని ఏరియాలో ఎక్కడ వారిని అక్కడ, కొన్ని స్కూల్స్, స్టూడెంట్స్, యువకులు, సంఘ సేవకులు, ఔత్సాహికులు, వీళ్ళందరినీ ముఖ్యంగా పత్రికా మీడియా వీళ్ళందరి ద్వారా మనము అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళే విధంగా తీసుకోవడం, ఆంథ్రాక్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ర్యాబిస్ కుక్క గరిసింది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా కుక్క కరవకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కరిచిన వెంటనే ప్రథమ చికిత్స ఏం చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొత్తం ప్రజలకి మేము అందజేస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాల్లో. అదేవిధంగా ఇప్పుడు ఆర్బీకేలో ప్రతి బుధవారం నాడు పశు విజ్ఞాన బడి అని మేము నిర్వహిస్తాం. ప్రతి బుధవారం ఆర్బీకే లెవెల్లో ఆ గ్రామంలో ఉండే రైతులను, ఈ యొక్క పశు సేవికులు, ఈ యొక్క పెంపుడు జంతువుల యాజమానులు, పాడి రైతులని సమావేశపరిచి ఇలాంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందుగానే వేసుకోవాల్సిన టీకాలు వేసుకొని, ఇప్పుడు ఆంథ్రాక్స్, బ్రూసెల్లోసిస్ ఇలాంటి వ్యాధులన్నిటికీ ముందుగానే టీకాలు ఉన్నాయి, ఈ టీకాలు వేసుకొని మీ పశువులను రక్షించండి, అలాగే మనుషులు ను కూడా మనం కాపాడుతాం, అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకోండి అని చెప్తాం. అంటే ఆ పశువులు పక్షుల ద్వారా వచ్చే మనకి ఏ అయితే ఉన్నాయో, ఇది రోగాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి మనుషులకు సోకకుండా కూడా మీరు నివారణ చేస్తారు. ఎస్ అదే ఇంపార్టెంట్. అందుకే పశు వైద్యులు కీలక పాత్ర వహిస్తున్నారు. ఒక పశు వైద్యమే కాకుండా మనుషులకు కూడా వైద్యం చేస్తున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పశువుల నుండి మనుషులకి వ్యాధుల్ని అరికట్టి రాకుండా, సంక్రమింపకుండా చేయడం ద్వారా, టీకాల ద్వారా కావచ్చు, మీ యొక్క మాంసం ఉత్పత్తి కానీ, పాల ద్వారా కానీ, అన్ని విధాలా కూడా ఈ చర్యలు తీసుకొని వ్యాధుల్ని రాకుండా అరికడుతున్నాం, మనుషుల్లో కూడా రాకుండా అరికట్టడం జరుగుతుంది. నిజంగా ఈరోజు మా స్టూడియోకి రావడం, ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం గురించి ఎన్నో విలువైన విషయాల్ని మా ప్రేక్షకులకు అందించారు. ఈ సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు. నమస్తే.
థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ప్రపంచ పశు వైద్య దినోత్సవం యొక్క ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు.